పోషించుకునే స్తోమత లేని వాళ్ళు కాబట్టి కడుపేదరికంలో ఉన్న వాళ్ళు కాబట్టి ఆ రెండు కుటుంబాలకి కనీసం ఏదైనా నౌకరి ఉద్యోగం ఇప్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నా. లేకపోతే తప్పకుండా ఈ ఇష్యూని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ మానవత్వాన్ని కోల్పోయి పేదల భూములు ఎట్లా గుంజుకుంటుండు, పేదల జీవితాలతో ఎట్లా చెలగాడమాడుతున్నాడు, ఈ అన్ని విషయాల పట్ల యావత్ తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తాం. దీని మీద ఇలా వాళ్ళ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తాం. ఇవాళ రాబోయేటువంటి కాలంలో వీళ్ళ ఉసురు తగిలి ప్రభుత్వం తప్పకుండా కూలిపోద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇంత దుర్మార్గం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి, దీన్ని పట్టించుకొని ప్రజాప్రతినిధులకి మన వాడలలో మన గ్రామాల్లో అడుగు పెట్టే హక్కు ఉందా, మళ్ళీ మన వాడలకు వచ్చి ఓట్లు అడిగే హక్కు ఉందా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతారు. మనమైనా బానిసలమా, కట్టు బానిసలమా? మనం గుంజుకునే అధికారం వాడికి ఎవడిచ్చిండు? మనమే దౌర్జన్యం చేసే అధికారం ఎవడిచ్చిండు? శవం మూడు రోజులు ఉన్నప్పటికీ కూడా కలెక్టర్ రాలే, ఎంఆర్ఓ రాలే, ఎమ్మెల్యే గారు రారు. ఇవాళ ఇంకా ఉల్టా ఆ పార్టీ మనుషులు కొంతమంది గుండాయిజం చేసి బెదిరించే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళకు సానుభూతి చేసే ప్రయత్నం లేదు. అంటే ఎంత మానవత్వాన్ని కోల్పోయిన వాళ్ళు, ఎంత కర్కోటకులు వీళ్ళు, ఎంత ప్రజలను ఎంత హింసించే వాళ్ళు ఇలా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి నాయకులు మనకు అవసరమా? ఇలాంటి పార్టీ మనకు అవసరమా? ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఇలాంటి దుర్మార్గమైన కేసీఆర్ మనకు అవసరమా? ఆలోచించుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ఇష్యూని, ఇలా కుమ్మెర ఇష్యూని ఒక కుమ్మెర గ్రామానికో ఈ నియోజకవర్గానికో ఒక పరిమితం కాకుండా ఈ ఇష్యూని మొత్తం తెలంగాణ పైల పక్షంలో పెడతాం. ఇవాళ అక్కడే తెలుసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా.